మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా గుంటూరులోని జనసేన కార్యాలయంలో మాజీ రాష్ట్రపతి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు జనసేన నేతలు. జనసేన పార్టీ ఏపీ కోఆర్డినేటర్ నవాబ్ కమాల్ అధ్యక్షతన ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అబ్దుల్ కలాం జ్ఞాపకాలను నేతలు గుర్తు చేసుకున్నారు. అదేవిధంగా 3 నిమిషాల పాటు మౌనం పాటించి ఆయనకు ఘనమైన నివాళులర్పించారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ ఏపీ కోఆర్డినేటర్ నవాబ్ కమాల్ మాట్లాడారు. అన్న మాటలు ఈరోజు కూడా సమాజంలో న్యాయస్థానంలో మనకు కనబడుతున్నాయి. అలాంటి మాటలు పలికిన జాతిపిత మహాత్మా గాంధీ గురించి పుస్తకాల్లో చదువుకున్నాం, కానీ ఆయన్ని మనం ప్రత్యక్షంగా చూసింది లేదు. మళ్ళీ అదే భావాలు అంతే విలువ కలిగినటువంటి ఏపీజే అబ్దుల్ కలాం గారు, మాజీ రాష్ట్రపతులు స్వర్గీయ అబ్దుల్ కలాం గారు హయాంలో మేము ఆయన్ని చూసాం, ఆ హయాంలో మేము బతికే ఉన్నాం గర్వంగా చెప్పుకుంటున్నాం. ఈరోజు అలాంటి వ్యక్తి 3వ వర్ధంతి సందర్భంగా ఈరోజు జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఘన నివాళులు అర్పించడం జరిగింది. అలాంటి ఉన్నత భావాలతో ప్రతి ఒక్కళ్ళు, ఆయన ప్రతి వర్డు ఒక బంగారు బాటే, కళలు కనండి, వాటిని సాకారం చేయడానికి ప్రయత్నం చేయండి. ఇలాగ ఓటమి అనేది గెలుపుకి మొదటి మెట్టు అనేది అన్నతి అలాంటి విలువలు కలిగినటువంటి ఏపీజే అబ్దుల్ కలాం గారు భారతదేశంలో ఒక భారతీయుడిగా పుట్టడం భారతీయులందరూ చేసుకున్న అదృష్టం. ఈరోజు నుంచి కరెక్ట్గా 3 సంవత్సరాల క్రితం ఆయన మరణించినప్పుడు ఒక భారతదేశం కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలు ఎంతో బాధపడ్డాయి. దేశ ప్రధానులు, దేశ రాష్ట్రపతులు, దేశాలకు సంబంధించిన వాళ్ళందరూ తమ తమ సానుభూతి తెలిపారు. అలాంటి ఉన్నత విలువైన వ్యక్తి కోసం ఈ నివాళులు అర్పించడం కూడా చాలా ప్రౌడ్. వి లైవ్ సీ హిమ్.